ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లో లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ అనేటివి రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో టెక్నాలజీ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇలా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సెర్చ్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ స్టేట్ పోర్టల్ అనేసి రావడం జరిగింది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసినట్టయితే మనకి ముందుగా ఇక్కడ కోవిడ్కి సంబంధించిన ఒక పాపప్ అనేది, చిన్న పాపప్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. దీన్ని మనం క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, ఇలా క్లోజ్ చేసేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ చూడండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేసి మనకి ఇలా ఓపెన్ అవడం జరిగింది పేజ్ అనేది. దీంట్లో మనకి ఫర్ ఆన్లైన్ సర్వీస్ అండ్ పేమెంట్ క్లిక్ ఇయర్ అనేదిగా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంకొక పాపప్ అనేది కోవిడ్కి సంబంధించింది ఓపెన్ అయింది. మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇలా క్లోజ్ చేసుకున్నాక మనకి ఇక్కడ చాలా సర్వీసెస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. సో నేను డే బై డే ప్రతి ఒక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, మీరు మన వీడియోస్ ఫాలో అవుతుండండి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి టాపిక్ వచ్చేసి న్యూ లెర్నర్ లైసెన్స్ కాబట్టి మనం కొత్తగా లెర్నర్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం ఈ స్లాట్ దీని మీద క్లిక్ చేసుకోండి. న్యూ లెర్నర్ లైసెన్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ కంటిన్యూ అనేది ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసి మనం కంటిన్యూ అయిపోదాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఐ అగ్రి అనేసి అడుగుతుంది, మీరు ఐ అగ్రి మీద కూడా ఎంటర్ చేసేయండి. ఇలా ఎంటర్ చేసినట్టయితే మనకి చూడండి ఇక్కడ ఆన్లైన్ లెర్నర్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ అనేసి మనకి డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం జరిగింది. సో మీరు ఇలా ఓపెన్ అయిపోయినాక మనం ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన డిస్టిక్, ఇక్కడ వచ్చేసి టెస్ట్ ఇక్కడ వచ్చేసి టెస్ట్ సెంటర్, మొబైల్ నెంబరు, ఇక్కడ ఓటీపీ అంటే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నారు ఆ నెంబర్. ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను, చూడండి ఎంటర్ చేసి. ఇప్పుడు వచ్చేసి మన డిస్టిక్, మీరు ఏదైతే డిస్టిక్ మీరు ఎక్కడ లొకేషన్ డిస్టిక్స్లో ఉన్నారో మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఖమ్మం డిస్టిక్ అనేది సెలెక్ట్ చేశాను. ఖమ్మం డిస్టిక్ సంబంధించిన సెంటర్ టెస్ట్ అంటే చూడండి టెస్ట్ సెంటర్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఆర్టీఏకి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ అనేది మనకు కనబడుతున్నాయి. సో మీకు లొకేషన్ దగ్గరలో ఉన్న టెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఖమ్మం ఆర్టీఏ ఇది ఇక్కడ చూడండి, నాకు ఖమ్మం ఆర్టీఏ సెంటర్ అనేది లొకేషన్ దగ్గరలో ఉంది. సో నేను క్లిక్ చేసుకొని మనం ఈ సెంటర్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఒక మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్న నెంబర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా నెంబర్ ఎంటర్ చేసినాక రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ రెడ్ కలర్లో దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఓటీపీని ఎంటర్ చేసుకోండి. సో మీరు కూడా ఇలా ఓటీపీ ఎంటర్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ క్యాప్చా అనేసి ఎంటర్ చేయమంటుంది. మీరు ఈ క్యాప్చా అనేది ఇక్కడ సేమ్ కింద ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీ క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎంటర్ చేసేసినాక నెక్స్ట్ మనం సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ మనకి చూడండి ఏ డేట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయనేసి ఇక్కడ మనం చూపిస్తుంది. ఈ రెడ్ కలర్లో ఉన్న డేట్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయినట్టు, ఓన్లీ గ్రీన్ కలర్లో ఉన్నాయి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయనేసి చూపిస్తుంది. మీరు ఇక్కడ మీకు ఏ ఫ్రీ టైం ఏ టైంలో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ యొక్క డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మీ డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి ఆ డేట్లో టైమింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఏ టైంకి అక్కడ ఆర్టీ ఆఫీస్ సెంటర్కి వెళ్తారనేది కూడా ఉంటుంది. సో మీరు ఏ డేట్ అనేది ఏ టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ టైంకి అవైలబుల్గా ఉంది ఆ టైం కల్లా అక్కడ రీచ్ అవుతారనేసి చూసుకొని ఆ టైం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నగా నెక్స్ట్ అని రావడం జరిగింది. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్నాక మనకి ఈ యొక్క బాక్సెస్ అన్నింటిని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి డిస్ప్లే అండ్ లైసెన్స్ అనేసి అడుగుతుంది. మీరు ఒక కార్డు మీద ఏ నేమ్ అయితే రావాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి. 90% ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ప్రతిదీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫుల్ నేమ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా మనం ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ చూడండి నేమ్ అనే కాడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇలా మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకున్నాక నెక్స్ట్ మీ సర్నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంటి పేరు ఎంటర్ చేసుకున్నాక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఇచ్చేసేయండి. ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాక మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా జెండర్ సెలెక్ట్ చేసుకున్నాక మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్, ఇలా ఏదైతే ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే హస్బెండ్ నేమ్ ఇచ్చేయచ్చు, లేదు అంటే మైనర్ అయితే మాత్రం వాళ్ళ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రాన్ నెంబర్ అనేసి అడుగుతుంది. మనకి మెయిన్గా మెయిన్ అయితే మీరు ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి, కంపల్సరీగా ఎంటర్ చేయాలి ప్రతిదీ కూడా. స్టార్ మార్క్ లేని మాత్రం అంత ఇంపార్టెంట్ అయితే కాదు, స్టార్ మార్క్ ఓన్లీ మ్యాండేటరీ. స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఓకే, ఇక ఓన్లీ ఉంటే మాత్రం ఎంటర్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఉంటే మీ పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడ చూడండి నేషన్ ఆఫ్ క్వాలిటీ, మీరు ఏ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ సర్టిఫికేట్ పెడుతున్నారు అంటే మీరు ప్రూఫ్ కోసం ఏదైతే పెడుతున్నారో ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సో ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ బ్లడ్ గ్రూప్ ఉంటే ఇచ్చేసేయండి. ఇవి ఎందుకు అడుగుతారంటే కంపల్సరీగా ఇక్కడ మనకి నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ అడుగుతుంది. మీరు ఒకవేళ మీ బ్లడ్ గ్రూప్ తెలిసి ఉంటే మీరు బ్లడ్ గ్రూప్ ఇచ్చేసేయండి, లేకుంటే లేదు. ఇది ఎందుకు నెక్స్ట్ ఇక్కడ హైట్ సెంటీమీటర్స్లో ఎంటర్ చేయండి మీ హైట్ అనేది. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్ 1 అనేసి ఉంది కదా, మనకి 10th క్లాస్ మెమోలో మనకి పుట్టు మచ్చలు ఎక్కడ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ అనేసి ఒక పర్సన్ది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఎక్కడ ఇచ్చారో అలా అలా ఎంటర్ చేసేయండి. ఇలా మీరు ఏదైతే పుట్టు మచ్చ ఎక్కడ ఉందనేసి మీరు 10th క్లాస్ మెమోలో ఇచ్చారో అలా ఎంటర్ చేసేయండి. ఇక్కడ సెకండ్ కూడా ఆప్షనల్ ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. ఓకే, కంపల్సరీగా ఒకటైతే ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా కన్ఫామ్గా ఎంటర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకి మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ మండలం ఏదైతే అది మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ మండలం సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీ హౌస్ నెంబర్, మీ యొక్క డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. హౌస్ నెంబర్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ స్ట్రీట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, మనకి స్ట్రీట్ అన్న దగ్గర మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీరు ఏ విలేజ్ అయితే ఆ విలేజ్, ఇలా మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ అన్నక్కడ మీకు లొకేషన్లో ల్యాండ్ మార్క్, స్కూల్స్ కానీ టెంపుల్స్ కానీ ఏదైనా ఉంటే మీ యొక్క ల్యాండ్ మార్క్ అనేది ఇచ్చేయండి. లేదు అనుకుంటే డైరెక్ట్ మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క సిటీ లొకేషన్ దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే మండలం ఏదైతే ఉంటుందో ఆ మండలం పేరు అనేది ఎంటర్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ ఏదైతే వస్తుందో ఆ పిన్ కోడ్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఒక నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ డైరెక్ట్గా రావడం జరిగింది, గాంధీ చౌకము అనేసి మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనేసి అడుగుతుంది. ఇది వచ్చేసి ప్రజెంట్ మనం ఉన్న అడ్రస్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఇచ్చేటి మొత్తం. ఇక్కడ వచ్చేసి మనం పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పర్మనెంట్ అడ్రస్ అను ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయినట్టయితే నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ కాపీ అడ్రస్ అనేది క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ అన్నీ ఫిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఇక్కడ ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయలేదు కాబట్టి రాలేదు. ఓకే, చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా క్లియర్గా అన్ని డీటెయిల్స్ అనేసి ఎంటర్ చేసినాక మనం కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి లైసెన్స్ కేటగిరీ అనేసి ఇక్కడ లైసెన్స్ క్లాస్ ఆఫ్ వెహికల్స్ అనేసి రావడం జరిగింది. మనం లైసెన్స్ కేటగిరీ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనది నాన్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి నాన్ ట్రాన్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క వెహికల్ మీరు ఏదైతే వెహికల్ లైసెన్స్ దేనికోసం అయితే అప్లై చేస్తున్నారో దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ మోటార్ సైకిల్ బైక్ ఇప్పుడు బైక్ టూ వీలర్కి లైసెన్స్ అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ చూడండి మోటార్ సైకిల్ విత్ గేర్ అని ఉంది ఫ్రెండ్స్, మనం దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఒకవేళ కారు కూడా కావాలనుకున్నట్టయితే ఇక్కడ క్లిక్ ఫర్ ఇయర్ అనేసి చూడండి, క్లిక్ ఫర్ మోర్ క్లాసిక్ ఆఫ్ వెహికల్స్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇంకో ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
సో మనం దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేమ్ నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ సేమ్ ఇలా నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కార్ని మనం కారుకి కూడా లైసెన్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇదైతే కారుకి సంబంధించింది. సో ఇలా మీరు మోటార్ విత్ చూడండి, మోటార్ సైకిల్ విత్ గేర్ అంటే మనకి బైక్కి సంబంధించింది, ఇది వచ్చేసి కారుకి సంబంధించింది. క్లియర్గా చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ సబ్మిట్ అనేది దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే పేమెంట్ మెథడ్కి రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ పేమెంట్ అనేది చూడండి టోటల్ అమౌంట్ అనేది చూపిస్తుంది, 450 రూపీస్ అనేసి. మనకి డైరెక్ట్గా ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది, మన యొక్క అప్లికేషన్ నెంబరు. అండ్ ఇది వచ్చేసి మనకి 2 4-వీలర్కి కూడా 450 రూపీస్ అనేది మనం పే చేసి మన డైరెక్ట్గా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ కొంచెం టైం తీసుకొని పేమెంట్ చేయాలనుకుంటే వితిన్ 24 అవర్స్ అనేది దాని మీద క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి, స్లిప్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ డైరెక్ట్గా పే చేయాలంటే పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ ఫర్ స్లాట్ అని ఉంది కదా, మనం దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి డైరెక్ట్ మన మీసేవ పోర్టల్కి లాగిన్ అయిపోయి మీసేవలోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ ఇలా లోడింగ్ అయిపోయి మనకి పేమెంట్ మెథడ్ అనేసి అడుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ పేమెంట్ అనేసి ఇక్కడ 450 అనేది చూపిస్తుంది. మీరు ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, దేని ద్వారా పే చేయాలనేసి అడుగుతుంది. మీకు ఇక్కడ ఇక్కడ దేని ద్వారా చేసినా కానీ పేమెంట్ ఛార్జెస్ అనేసి పడుతున్నాయి. సో డెబిట్ కార్డు ద్వారా చేసినట్టయితే మీకు 0 ట్రాన్సాక్షన్, జిఎస్టీ ఎలాంటి ఛార్జెస్ అనేటివి పడవు. అండ్ భీమ్ యూపీఐ పేమెంట్ ఏది చేసినా కానీ 0 ఛార్జెస్, మీకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేటివి పడవు ఫ్రెండ్స్. సో మీరు కూడా మీరు యూపీఐ పేమెంట్ అనేది చేసుకోండి వీలుంటే. ఓకే, మీకు ఇక్కడ మీ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ పేజీ క్లిక్ అయ్యి మనకి కొంచెం లోడ్ అయిపోయి ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పేటిఎంకి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మనకి పేటిఎంకి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మనం ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం డైరెక్ట్గా పే చేసినట్టయితే మన స్లాట్ అనేది బుక్ అయిపోయి మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. జనరేట్ అయిన రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ అలాగే మీరు ఏ అయితే అప్లికేషన్స్ దీనికి అటాచ్ చేస్తా అన్నారు అంటే, మీరు టెన్త్ మెమో, మనం ఇప్పుడు టెన్త్ మెమో అటాచ్ చేస్తా ఉన్నాం కదా, టెన్త్ మెమో అనేసి మీ ఆధార్ కార్డు, ఇవి ఈ అప్లికేషన్ జనరేట్ అయిన రిసిప్ట్, ఇవన్నీ కూడా మీరు తీసుకొని మీరు ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇచ్చేసినట్టయితే మీ యొక్క స్లాట్ బుకింగ్ కన్ఫర్మేషన్ అయ్యి మీకు ట్రైనింగ్ లైసెన్స్ అనేసి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.